ఎండాకాలం దొంగలకు కలిసొచ్చింది. ఉక్కపోతతో రాత్రిళ్లు పలువురు ఆరుబయట నిద్రిస్తుంటే దొంగలు మాత్రం ఇంట్లో జొరబడి చేతివాటం చూపుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో నిందితులుగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాను వెంకటాచలం పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అరెస్టైన ఐదుగురు నిందితుల నుంచి 11 లక్షల విలువ చేసే సొత్తు, 12 సెవర్ల బంగారు ఆభరణాలు, 8 బైకులు, 5 టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లికి చెందిన దువ్వూరు చంద్రశేఖర్, కొల్లపూడి నవీన్, షేక్ సుబాని, కరుగొండ మహేంద్ర, నెల్లూరులోని కుద్దూస్ నగర్ కు చెందిన షేక్ నూరుల్లా అలియాస్ మున్నాలు ఈజీ మనీకి అలవాటు పడి జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. రాత్రి వేళల్లో దొంగతనాలు, దోపిడీలు చేసి తప్పించుకు తిరుగుతున్న నేరస్తులను నెల్లూరు రూరల్ సుందరయ్య కాలనీ జంక్షన్ వద్ద చాకచక్యంగా వెంకటాచలం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు దాదాపు 19 కేసుల్లో నిందితులుగా ఉన్నారని డీఎస్పీ చెప్పారు. ఈ మేరకు చోరీ కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన వెంకటాచలం సీఐ గంగాధర్రావు, ఏఎస్ఐ గిరిధర్రావు, కానిస్టేబుళ్లను, ఐడి పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అభినందించినట్లు తెలిపారు. ఈరోజు 5 మంది నేరస్తులు పట్టుకుని వాళ్ళ నుంచి 17 కేసుల్లో గురికావటువంటి వస్తువులు స్వాధీనపరచడం జరిగింది. అందులో వచ్చేసి మనకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9 కేసులు, అలాగే విసత్ర పోలీస్ స్టేషన్ 4, వేదాపాలెంలో 2, వెంకటగిరిలో 1, చిల్లకూరులో 1, మొత్తం 17 కేసుల్లో వీళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 8 మోటార్ సైకిల్స్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసు వీళ్ళు ఈ ముద్దాయిలో 5 మంది ఎవరైతే ఉన్నారో, దువ్వూరి చంద్రశేఖర్, నవీన్, సుబాని, మహేంద్ర, వీళ్ళందరూ కూడా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు చెందినవాళ్ళు. ఆ తర్వాత మున్నా ఒకటి మాత్రం పుత్తూరు నగర్ సిటీకి సంబంధించిన, వీళ్ళందరూ చెడు వ్యసనానికి అలవాటు పడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఎలక్ట్రీషియన్స్ అని అవి చేసుకుంటూ ఈ తాగుడుకి జూదానికి అలవాటు పడిన వీళ్ళు ఈజీ మనీ సంపాదించిన ఉద్దేశంతో, దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేసుకొని వీళ్ళందరూ నేరాలు పాల్పడం జరిగింది. మనకి విసత్రం లిమిట్స్లో అయితే ఒక రాబరీ కేసులో కూడా భార్యాభర్తలు పోతుంటే వీళ్ళు పుట్టి బంగారం చోటు చేయడం జరిగింది. దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళని కూడా దీంట్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కూడా మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.